హలో వీడి తూతే ఇంకా రాలేదేంటి వీడు టెన్షన్ పడిపోతున్నాడు ఏంటి పది నిమిషాలు ఉంది టైము ఆల్రెడీ మేనేజర్ కూడా చెప్పేశాను చే వీడేమైనా హ్యాండ్ ఇస్తాడా మా జీవితం చేబాబు నీ ఎవ్వరే నేను యాంకర్నే యూనివి కొంచెం రెస్పెక్ట్ ఇరా ప్లీజ్ రా సర్లేవా నీ చెప్పరే వీడు ఒకటి మధ్యలో అసలు టెన్షన్ పడుతుంటే చే ఏంటి రా ఏంటి ఆ టెన్షన్ ఏంటి అరే ఇప్పుడు పది నిమిషాల్లో షో మొదలు రావాలరా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ డాక్టర్ గారు ఇంకా రాలేదు ఏం అర్థం కావట్లేదు ఆల్రెడీ మేనేజర్ చెప్పేశాను యూ డోంట్ వరీ నేను డాక్టర్ కాల్ చేస్తాను వెయిట్ వెయిట్ తొందర చేయరా బాబు అమ్మా జీవితం హలో ఈ తింగర ఏం చేస్తాను హలో డాక్టర్ గారు నమస్తే సార్ నేను డైలీ డాక్టర్ ప్రోగ్రామ్ నుంచి అండి సార్ మావాడు కాలగాలిన పిల్లలతో ఎదురు చూస్తున్నాడు సార్ మీకోసము సార్ రారా ఓకే ఓకే సార్ నేను చెప్తాను సార్ నీ బ్యాడ్ న్యూస్ రా డాక్టర్ రాడట నువ్వు ఇచ్చే తొక్కలో రెమ్యునరేషన్ కి నేను రాను ఇంకేమన్నా చూసుకోవాలన్నాడు అరే కాంతారావు పోతాను రే నా ఉద్యోగం పోయింది రే పోయింది రే పోయింది రే ఆదరా ఎందుకంత టెన్షన్ నేను నీకేంటి ఇప్పుడు డాక్టర్ కావాలి అంతే కదా డాక్టర్ ఎవరున్నాడు జస్ట్ వెయిట్ టూ మినిట్స్ రెండు నిమిషాలు వెయిట్ చేయి నేను డాక్టర్ని తీసుకొస్తాను ఓకే ఈ తింగు రోడ్ ఎవరిని తెస్తాడు ఏ ఐటమ్ కానీ తీసుకొస్తాడేమో రే ఎక్కడ పోయారా అయ్యా రెండు నిమిషాలే ఉంది ఇంకా ఎలా ఉన్నా ఏంట్రా అలా చూస్తున్నావు ఏంటి గెటప్ ఏంట్రా నేనేరా డాక్టర్ డాక్టర్ చదివారు నీ అబ్బా నేను డాక్టర్ చదివితే ఈ ప్యూన్ ఉద్యోగం చేసే కర్మ నాకేంట్రా ఈ టెన్షన్ లో బ్రెయిన్ దొబ్బేసింది అర్థం కావట్లేదు నేను ఒకప్పుడు డాక్టర్ అమరన్ దగ్గర కంపౌండర్ గా పనిచేశాను లే ఓహో మేనేజర్ సార్ నువ్వు కానీ షోకి స్టార్ట్ చేయి మేనేజ్ చేయగలుగుతా ఉంటారా వారు నీ అయ్యా నువ్వు ఏ క్లాస్ రా నేను నైన్త్ ఫెయిల్ అయ్యాను రా నేను నైన్త్ పాస్ ఇక్కడ ఓకే కానీ నువ్వు స్టార్ట్ చేయి షో సార్ సరే కూర్చో అయ్యరై ఏందా కూర్చోడు మీదరా ఏమైందిరా నువ్వు డాక్టర్ రా కొంచెం పద్ధతిగా నీట్గా కూర్చో సర్లేవో షో స్టార్ట్ చేయి మరి అరే నువ్వు నా కుంప మీద ముంచేటట్టున్నావురా అరే జాగ్రత్తగా డీల్ చేయరా అరే ఈ ఉద్యోగం పోయిందనుకో తాండ్రే మారుతాండ్రే అని రైల్వే స్టేషన్ అడుక్కున్నారు రే ఒరే నీ జాబుకి నేను గ్యారంటీ ఓకే నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నీకు ఉద్యోగం ఇప్పిస్తారు ఓకేనా యాంకర్ జాబ్ ఏనారా కాదురా ప్యూన్ జాబ్ నీ ఇబ్బరి సరే షో స్టార్ట్ షో స్టార్ట్ చేద్దాం అరే మ్యూజిక్ వేసుకో రే హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు డైలీ డాక్టర్ ప్రోగ్రామ్ నేను మీ రాంబాబు ఈ రోజు మనం చర్చించబోయే అంశం మానసిక సమస్యలు వాటి పరిష్కారాలు మీకేమైనా మానసిక సమస్యలు ఉంటే వాటికి పరిష్కారాలు కావాలి అనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 1122 3344 ఈరోజు ఈ సమస్యల గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మానసిక రోగి ప్రముఖ మానసిక వైద్యులు క్రేజీ కాంత్ గారు చెప్పండి నమస్కారం అండి నమస్తే అండి నమస్తే నేను ముందుగా మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను చిన్నదండి పెద్దదే అడుగుతాను అబ్బా ఎంత జాలిగుండే మీకు ఎంత జాలిగుండే సరే చెప్పండి మీరు అసలు చాలా శాంతంగా ఉంటారనేసి మీకు కోపమే రాదని బయట టాక్ దాని గురించి మీరు ఏమంటారు అవును అవును బాబు మీరు ఇదే ఫీల్డ్ లో ఎంతకాలం నుంచి ఉన్నారు అసలు ఈ ఫీల్డ్ లో మీరు ఎంచుకోగల కారణం ఏంటి చెప్పరా లైవ్ సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ లైవ్ సార్ అదే బాబు నీ క్వశ్చన్లు అడగడం ఆగిపోతే నేను ఆన్సర్ చెప్తాను అంతే సార్ అది ఓకే మీరు చాలా శాంతంగా ఉంటారనేసి మీ కోపమే రాదని బయట అవును బాబు నువ్వు విన్నది నిజమే యాక్చువల్గా ఓకే నేను చాలా శాంతంగా ఉంటాను నాకు అసలు కోపమే రాదు ఏదో సంవత్సరానికి ఏదో ఒక రెండు సార్లు వస్తుంటుంది రెండు సార్లే సార్ సూపర్ అవునండి
కాకపోతే వచ్చిన ప్రతిసారి ఒక ఆరు నెలలు ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఓకే, సో దీనిపైన మీరు పుస్తకాలు కూడా రాశారు, రీసెర్చ్ కూడా చేశారని టాక్. అవునమ్మా, నేను దీనిపైన చాలా రకాల బుక్స్ రాశాను, మూడు బుక్స్ పబ్లిష్ కూడా అయ్యాయి, కాకపోతే ఎవరు కొనలేదు, అది వేరే విషయం. నేను కూడా బుక్ చూశాను సార్, కానీ మా ఫ్రెండ్స్ వద్దన్నారు. ఓకే ఓకే, కాల్ తీసుకున్నాము మరి. ఓకే ఫైన్. హలో హలో హలో, ఏదైనా వినిపించింది అమ్మా నీకు? ఏదో వినిపించినట్టు అనిపించింది సార్, నేను మాట్లాడతాను. ఓకే హలో సార్, ఎందుకు తనంత గట్టిగా మాట్లాడతారు, నాకు భయం వస్తుందండి. బాబు, డైలియో డాక్టర్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. మన క్రేజీ కాంత్ గారు ఇక్కడే ఉన్నారు, మీకు ఏమైనా మానసిక సమస్యలు ఉంటే మీరు మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, నమస్తే, చెప్పమ్మా. సార్, నా ప్రాబ్లం ఏంటండి, నాకు ప్రతి చిన్నదానికి భయం వేస్తుంటుంది సార్. ఓకే, ఏ విషయంలో భయం వేస్తుంది, ఎందుకు భయపడుతున్నావు అసలు? సార్, ఒక్కదానికని కాదండి, ఇప్పుడు బయటకు వెళ్తాం కదండి, కుక్కొచ్చి కరిచేద్దాం అని భయం అండి. డ్రైవ్ చేస్తాం కదండి, యాక్సిడెంట్ అయిపోతాయని భయం అండి. మా మేనేజర్ ఎక్కడ హైక్ లెటర్ ఇస్తారో అని భయం అండి నాకు. ఇంకా నీకేమైనా ఏమైనా భయం వేస్తుందా ఇంకా? ఇంకా ఇప్పుడు మీతో మాట్లాడకుండా సార్, నా మొబైల్లో బ్యాలెన్స్ అయిపోతే ఉంది భయమండి. బాత్రూమ్కి వెళ్తాం కదండి, నీళ్ళు అయిపోతే ఉంది భయమండి. ఇప్పుడు ఎక్కడ పడతాడు బాంబులు పెడతారు కదా సార్, అది మీ స్టూడియోలో కూడా పెట్టారేమని భయం అండి. స్టూడియోకి ఏసారి పెట్టారంటాడు. ఇలా ప్రతి చిందానికి భయపడుతుంటాను సార్, దీనికి ఏమైనా పరిష్కారం ఉందంటారా? సో బేసిక్ గా వీడికి భయం అంటే చాలా భయం, కానీ ఆ భయంతోనే బతుకుతుంటాడు. ఓకే ఓకే, నాకు వీడి ప్రాబ్లం అర్థమైంది. నమస్తే సార్, మీకు మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఓకే, మీరు మీకు ఐ థింక్ పెళ్లి కాలేదు కదండి? ఆయ్, మీకు ఎలా తెలుసండి? ఏం లేదమ్మా, వీడు పెళ్ళి అయితే భయాల లిస్ట్ లో ఫస్ట్ పెళ్ళామంటే భయం అని ఉండేది. చూడమ్మా, నువ్వు అర్జెంట్ గా ఒక భయం అంటే తెలియని అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి నువ్వు. ఏంటి? అలాగేనండి, అంత భయపడే అమ్మాయి సార్, అంత ధైర్యం గల అమ్మాయి నాకు భయపడుతుంది అంటారా? వీడి అన్నిటి భయపడిసి వస్తున్నాడు, మళ్ళీ వీడికి భయం లేని అమ్మాయి, భయపడే అమ్మాయి కావాలంటావండి. చూడమ్మా, నువ్వు లాజిక్ అడగకూడదు, నేను చెప్పిన సొల్యూషన్ నువ్వు పాటించు, ఆ తర్వాత నువ్వు ఇప్పుడు చెప్పిన ఈ భయాలన్నీ నీకు అసలు భయాలా అనిపించావు, ఏమంటావు? ఓ అలాగేనండి, మరి పెళ్లి తర్వాత ఏమైనా సమస్యలు వస్తే? ఓకే ఓకే, దానికేం పర్లేదమ్మా, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటాను, నాకు కాల్ చేయి ఏమైనా సమస్య ఉంది. ఓకే ఓకే, అలాగే ఉంటాను. సార్ డాక్టర్ గారు, మీరు నాకు ఒక చిన్న లాజిక్ అర్థం కాలేదు, మీరే ప్రతిదానికి భయపడుతున్నారు కదా, మీరే మేనేజ్ చేసుకోమంటున్నారు, మళ్ళీ బెల్లం వస్తే భయం, మళ్ళీ భయం వస్తుంది వాటికి. ఏం లేదమ్మా, సింపుల్ లాజిక్, ఒక గీతని చిన్నదిగా చేసి చూపించాలంటే దాని పక్కన ఇంకో పెద్ద గీత గీయాలి. సిమిలర్లీ వీడికి పెళ్లి చేశామనుకో, ఆ పెళ్ళం భయం ఉంది, ఇవన్నీ ఎంత చెప్పు. డాక్టర్ గారు మీరున్నారే, అసలు మీరు మహాన్ బావుడు సార్. బాబు, నీ ఆర్కెస్ట్రాతో ఇంకో కాల్ తీసుకున్నాం. అలాగే సార్. ఓకే, హలో హలో, ఇస్ దిస్ డైలా డాక్టర్ ప్రోగ్రామ్? ఎస్ 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 డాక్టర్, దిస్ ఇస్ నవీన్ రెడ్డి కాలింగ్ ఫ్రమ్ లాస్ వెగాస్. లాస్ వెగాస్ డాక్టర్, ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఐ వర్క్ లేట్ ఇన్ ద నైట్ అండ్ మై వైఫ్ అన్హ్యాపీ, ఐఎమ్ డివోర్సింగ్ మీ, ఐఎమ్ అండర్ ట్రెమెండస్ స్ట్రెస్. నవీన్ రెడ్డి, నవీన్ రెడ్డి, హలో. ఎస్, మీరు తెలుగు వాళ్ళు కదమ్మా? అవును. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు. చూడమ్మా, మనం తెలుగు వాళ్ళము, సో మనం తెలుగులోనే మాట్లాడుకుందాం. రైట్ రైట్, ఓకే. మీ ప్రాబ్లం ఏంటో తెలుగులో చెప్పండి, పర్లేదు, మీకు వచ్చినా రాకున్నా. కొంచెం కొంచెం మాట్లాడుతాను డాక్టర్. అబ్బా, ఏం పర్లేదమ్మా, నేను అర్థం చేసుకుంటాను, మేనేజ్ చేసుకుంటాం. డాక్టర్, నా ప్రాబ్లం లేట్ నైట్ వర్క్ చేస్తూ వైఫ్ తో ఇబ్బందం అవుతుంది. వైఫ్ తో లేట్ నైట్ వర్క్ చేస్తుంటే ఇబ్బంది అవుతుంది సార్? అదే బాబు, జనరల్ గా ఈ విషయంలో వైఫ్ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు బాబు. నో 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 డాక్టర్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను లేట్ నైట్ వర్క్ చేసి ఇంటికి వస్తే వైఫ్ అన్హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, సంగతి ఓకే. ఓకే, చూడమ్మా, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా? అవును డాక్టర్. ఓకే ఓకే ఓకే, చూడమ్మా, మీ వైఫ్ హౌస్ వైఫ్ అన్నావు కదా? అవును డాక్టర్. ఏమైనా చదువుకుందా? కంప్యూటర్ సైన్స్ చదువుకుంది డాక్టర్. ఓకే, అయితే ఇంకేంటి మరి,
ఆ చూడమ్మా నువ్వు మీ వైఫ్ని కూడా మీ ఆఫీస్లో జాయిన్ చేయించు సో ఎంచాక ఇద్దరు కలిసి లేట్ నైట్ వర్క్ చేసుకోవచ్చు ఓకే మరీ లేట్ అయింది అనుకోండి డార్మెటరీ ఉంటుంది కదా పడుకోవచ్చు ఇద్దరు నో నో డాక్టర్ చెప్పమ్మా డాక్టర్ నో నో అదే ఆఫీస్ లో చార్లీ కూడా పనిచేస్తుంది చార్లీ చార్లీ ఎవరు మళ్ళీ కొత్త క్యారెక్టర్ చార్లీ నా గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ ఇక్కడ ఒక్కళ్ళకే దొరకడం చచ్చిపోతుంటే ఇద్దరేంటారు చూడు బాబు నవీన్ రెడ్డి ఏం పర్లేదు చార్లీ ఉన్నా కానీ ఎందుకంటే మీ వైఫ్ ని ఆఫీస్ లో జాయిన్ చేసినావు కాబట్టి తను కూడా ఇంకో బాయ్ ఫ్రెండ్ ని చూసుకుంటుంది సో నో ప్రాబ్లం ఓ వావ్ వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా డాక్టర్ ఐ లైక్ యు వెరీ మచ్ వీడంటే మనకి బుద్ధి పెడతాడు ఏదో డిఫరెంట్ గా మాట్లాడు బ్రేక్ తీసుకోండి సార్ ఓకే బ్రేక్ రైట్ ఓకే మన షోలో ఒక చిన్న బ్రేక్ దరిద్రుడా ఏంట్రా ఆ సొల్యూషన్ లేదా పెద్ద గీతేంద్ర చిన్న గీతేంద్ర ఏరా ఏదో నోటికి వచ్చింది చెప్పాను ఏంటి వద్దా నేను వెళ్ళిపోతారా కోపం ఎక్కువరా మన ఫ్రెండ్స్ ఎక్స్ట్రా షో స్టార్ట్ షో నడవాలి అంటే నేను ఉండాలి మరి ఆఖరికి ఇది కాలు స్టార్ట్ చేయమని సో మనం మళ్ళీ షో స్టార్ట్ చేద్దాం కానీ తొందరగా ఆ మ్యూజిక్ ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు డైలాగ్ డాక్టర్ ప్రోగ్రామ్ సో సార్ మనం నెక్స్ట్ కాల్ తీసుకున్నాం ఓకే ఓకే తీసుకున్నాము పర్లేదు హలో హలో బామర్ది ఎక్కడున్నావురా గంట అయిందిరా మందు తెస్తా నేను వెళ్ళి ఇంకా రాలేదు భయ్యా అరే బామర్ది ఎక్కడున్నావు సార్ నేను యాంకర్ మాట్లాడుతున్నాను రే బామర్ది యాంకర్ ఎప్పుడయ్యారు సార్ మీకు అర్థం కావట్లేదు నేను డైలియా డాక్టర్ ప్రోగ్రామ్ నుంచి యాంకర్ మాట్లాడుతున్నాను మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ ఉన్నారు మనతో పాటు సైకాలజిస్ట్ ఈ మధ్య సైకిల్ కొన్నాను నేను సైకిల్ తొక్కుతుంటే బరబర బరబర సౌండ్ వచ్చేస్తుంది చూడమ్మా బాబు సైకాలజిస్ట్ అంటే సైకిళ్ళు స్కూటర్లు రిపేర్ చేసేవాడు కాదు మనుషుల మానసిక స్థితిని తెలుసుకునేవాడు ఓకే నీకేమైనా మానసిక సమస్యలు ఉంటే చెప్పు అవి దాని గురించి చర్చిద్దాం మనం సమస్యలు ఏం బాబు ఏడుస్తున్నా కొట్టేస్తుంది డాక్టర్ గారు మా ఆవిడ నన్ను నేనైనా చచ్చిపోతాను లేదు మా ఆవిడ చంపేస్తాను మరి మరి ఏం చేస్తే బాగుంటుంది చంపేస్తే బాగుంటుంది చచ్చిపోతే బాగుంటుంది నిన్ను చంపేస్తాను ఓకే చూడు బాబు అసలు ఎందుకు మీ ఆవిడ నిన్ను కొడుతుంది ఏంటి రీజన్ ఏంటి డాక్టర్ గారు పగలంతా దిక్కుమాని సీరియల్ చూస్తుందా ఒకరోజు సీరియల్ చూస్తుంటే టీ కాఫీ అడిగాను అనుకున్నారు కాదు ఆ సీరియల్ చూస్తూనే ఉంటది ఛానల్ మారుద్దామని ట్రై చేశా అయితే పడాల్సిందే అమ్మా దాంట్లో ఛానల్ మార్చాడా సీరియల్ చూస్తుంటే ఇంకా 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 దేని కొట్టింది సార్ ఇప్పుడు ఈ మధ్యలో ఇంకోటి వచ్చింది బెడ్రూమ్ లోకి వస్తుందా బెడ్రూమ్ లోకి వచ్చిందా సిస్టమ్ ఆన్ చేస్తుంది ఈ దిక్కుమాని ఫేస్బుక్ ఒకటి సార్ గంటల తరపడి ఆ ఫేస్బుక్ లో అందరి ఫేసులకి చూడటమే తప్ప నా ఫేస్ ఎప్పుడు సార్ చూసేది ఇంక నేను ఉండలేను డాక్టర్ గారు చంపేస్తాను లేదా చంపేస్తాను పర్లేదమ్మా దీ ఈ మాత్రం దానికే నువ్వు చంపేయాలనుకుంటే నేను ఎప్పుడో చంపి జైలుకి వెళ్ళేవాడిని అంటే మీ ఇంట్లో కూడా చూడమ్మా నీ సమస్యలు చూస్తుంటే కొంచెం క్లిష్టమే బట్ దానికైతే సొల్యూషన్స్ ఉన్నాయి ఫస్ట్ సీరియల్ సమస్య ఓకే ఆడవాళ్లకు సీరియల్ అనేది జీవితంలో ఒక పార్ట్ అమ్మా నువ్వు ఆ జీవితాన్ని ఆపేయాలనుకుంటే నీ జీవితం ఆగిపోతుంది ఓకే అవుతుందంటారా అంతే అంతే ఒక సొల్యూషన్ ఏంటంటే నువ్వు ఒక పోర్టబుల్ టీవీ లాంటిది కొనుక్కొని నీ బెడ్రూమ్ లో పెట్టుకో ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ ఏ టైంలో కావాలంటే ఆ టైంలో ప్లే చేస్తా అలాగంటారా అలాగే సార్ ఓకే ఇకపోతే ఫేస్బుక్ విషయం చూడమ్మా నువ్వు కూడా ఇంకో సిస్టమ్ లో నీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆవిడ చేసే ప్రతి అప్డేట్స్ కి నువ్వు లైక్స్ ఇస్తుండు సో నిన్ను ఆవిడ లైక్ చేయడం మొదలు పెడుతుంది లైక్ లైక్ చేస్తదంటారా డెఫినెట్ గా లైక్ చేస్తున్నాండి ఈ స్లోగా మీ మధ్య రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది అవునండి
శభాష్ డాక్టర్ గారు శభాష్. ఓకే ఓకే అమ్మా, రైట్ రైట్. మా బాబర్స్ గడ్ ఎక్కడ ఉన్నాడో చూసుకుంటా. ఎత్తుకో ఎత్తుకో, వెళ్ళు వెళ్ళమ్మా ఎత్తుకో. సో డాక్టర్ గారు, ఇలాంటివి మీకు ఏమన్నా తగులుతుంటాయా ఇలాంటి కేసులు? అప్పుడప్పుడు తగులుతుంటాయమ్మా, కాకపోతే వీళ్ళందరికీ అదే నేను ఒక్కటే సొల్యూషన్ చెప్తాను. ఎప్పుడైనా నేను రాసిన బుక్స్ ఉంటాయి కదా, అవి చదివితే చచ్చిపోతారా? చెప్పండి చెప్పండి. జీవిత కాల్ తీసుకుందాం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, ఏం సార్ ఎవరు మాట్లాడట్లేదు? ఎవరు ఏంటి ఏంటి, ఎవరు కాల్ చేయట్లేదు? హలో, సరే చెప్పండి. మీరు అదే బేసిక్ గా మీకు చాలా ఇలాంటివి చాలా కేసెస్ వస్తాయి అన్నారు కదా, మొన్న రీసెంట్ గా ఒక కేసు వచ్చిందన్నారు. కరెక్టే అమ్మా, చాలా రోజు చాలా కాలం బట్టి ఎలా బతకాలి ఎలా బతకాలి అని. అవునమ్మా కరెక్టే. ఒకరు నాకు కాల్ చేశారు ఇలాగే, డాక్టర్ గారు నాకు అసలు నాకు బతుకు మీద ఆశ పోయిందండి, నాకు సారీ అండి బతకాలని ఆశ ఉంది. యాక్చువల్ గా నేను చచ్చిపోతున్నాను కానీ నాకు బతకాలని ఆశ ఉంది. ఓకే, దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి అని అడిగారు. బేసిక్ గా నేను ఒకటే సొల్యూషన్ చెప్పాను, బాబు నువ్వు వెంటనే పెళ్లి చేసుకోమ్మా అని. అదేనండి, అంతేకాదు బాబు, పెళ్లి చేసుకుంటే ఆబ్వియస్ గా మనం ఇంకా తెలిసిందే కదా. ఓ, బతకాలనే కోరిక చచ్చిపోతుంది. ఏం చెప్పారు సార్, ఏం చెప్పారు సార్? ఓకే, సో డాక్టర్ గారు మనం కాల్ తీసుకుందామా? ఓకే అమ్మా. హలో హలో హలో, చెప్పండి. హలో, రాంబాబు గారేనా? రాంబాబు మాట్లాడుతున్నానండి. సార్ రాంబాబు గారు, మీ యాక్టింగ్ సూపర్ సార్. థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్ అ లాట్. మీరు? నేనండి పప్పు, నేను భీమవరం నుంచి. గెస్ట్ ఎవరు సార్? ప్రముఖ సైకో. ఒక నిమిషం, సైకాలజిస్ట్. ప్రముఖ సైకాలజిస్ట్ క్రేజీకాంత్ మనతో ఉన్నారు. మానసిక సమస్యలు ఉంటే వారితో డైరెక్ట్ మాట్లాడుతున్నాం సార్. డాక్టర్ గారికి? డాక్టర్ గారు. హలో సార్. డాక్టర్ గారు నమస్తే అండి, నా పేరు పప్పు. నమస్తే అమ్మా, నమస్తే. చెప్పమ్మా పప్పు. నాకు బేసిక్ గా కాఫ్ ఎక్కువ అండి. కాఫ్ వచ్చినప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాను. రీసెంట్ గానేమో మావిడి మీద అరిచేపటికి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. దీనికి ఏమన్నా పరిష్కారం ఉందంటారా? ఓకే అమ్మా, చూడమ్మా పప్పు. చెప్పండి సార్. ఇదేమంతా పెద్ద సమస్య కాదు, ఇది చాలా మందిలో ఉండే అతి చిన్న లోపం. ప్రాబ్లం కాదంటారు అయితే? అదే అసలు ప్రాబ్లమ్ కాదు, దీన్ని కనుగొనడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. దీని ట్రీట్మెంట్ కూడా ఉందంటారు అయితే? యా డెఫినెట్ గా. దీనే మెడికల్ సర్వేలో మనం సోషియో ఫ్యాంటసీ అంటాం. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా చాలా రకాల మార్గాలు ఉంటాయి. మొదటి మార్గం ఏంటంటే మీకు కోపం వచ్చినప్పుడు ఒకటి నుంచి. హలో హలో పప్పు. సార్ రాంబాబు గారు, మీ యాంకరింగ్ సూపర్ సార్. థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ. మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్ ఏ లాట్. డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పనివ్వండి సార్. చెప్పండి, మీరు చెప్పండి డాక్టర్ గారు. చూడమ్మా పప్పు, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? నేను మా ఇంట్లో ఉన్నాను, మీరు మీ స్టూడియోలో ఉన్నాను. పప్పు పప్పు సూపర్, చెప్ప. అంటే మన స్టూడియోలో ఉన్నాం కదా సార్. చూడమ్మా, సో మన కోపం వచ్చినప్పుడు బేసిక్ గా ఒకటి నుంచి. సార్ ఒక్క నిమిషం సార్, స్టవ్ మీద పాలు పెట్టాను, పొంగిపోతుందిలే చూసేస్తాను. తొందరగా వెళ్ళి పప్పు పొంగిపోయేలా చూసుకో. సో వ్యూయర్స్, పాలు పొంగిపోయా లేదా అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. దానికంటే ముందు పప్పు పాలు పొంగిపోయా అనుకుంటే ఎస్ అని, పప్పు పాలు పొంగిపోలేదంటే నో అని టైప్ చేసి 1122334 కి ఎస్ఎంఎస్ చేయండి. డోంట్ గో అవే, విల్ బి రైట్ బ్యాక్. ఆడు పాలు పొంగిపోతే నీకెందుకు, పొంగకపోతే నీకెందుకు, తొక్కలో ఎస్ఎంఎస్ ఒకటి అవసరమారా వాళ్ళకి? అరే ఈ మధ్య పాలు ప్యాకెట్లు బాగా పెరిగిపోయారు. అరే అయినా నువ్వేంట్రా, నన్ను కొడుతున్నావు నువ్వు? ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? చేస్తామంటావా? కామెడీ చేసాను రా. అదే షూర్ లైవ్ రా. అరే బాగున్నావురా నువ్వు సీట్లో? అది మరి త్వరగా షో స్టార్ట్. సో వెల్కమ్ బ్యాక్ టు డాలియా డాక్టర్ ప్రోగ్రామ్. చూస్తున్నారు కదా పప్పు పాలు పొంగిపోయా లేదా తెలుసుకుందాం. హలో పప్పు. హలో పప్పు, పాలు పొంగిపోయా లేదా? హలో, పొంగిపోయాయండి, పాలు మొత్తం పొంగిపోయాయి. చిన్న పాలు ప్యాకెట్, పెద్ద పాలు ప్యాకెట్? పెద్ద పాలు ప్యాకెట్ అండి, 24 రూపాయలు. ఎవరు అడగాలి? మిమ్మల్ని అడగాల, షాప్ అని అడగాల, డాక్టర్ని అడగాల? డాక్టర్ గారు మీరు చూసుకోండి. అదండి సమస్య. చూడమ్మా పప్పు, అది కాదండి. చెప్పండి. అదే మనము కోపం వచ్చినప్పుడు. అది కాదండి, ఇక్కడ పాలు పొంగిపోయాయి. వినపడిందయ్యా, వినపడింది. అది కాదమ్మా, చూడు మనకు ఆ సమస్య మీకు అర్థం కావట్లేదు, పాలు పొంగిపోయాయి. అదేనయ్యా, వినపడింది.
నాకు బేసిక్ గా కోపం ఎక్కువ. కోపం వచ్చినప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాను. దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా, నువ్వేమైనా చేయగలవా లేదా అది చెప్పు. చూడు బాబు, దీన్నే మెడికల్ సర్వేలో సోషియో ఫ్యాంటసీ అంటాము. ఇది చాలా మందిలో ఉండే అతి చిన్న లోపం. దీన్ని కనుగొనడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. అందులో ఒక రకమైన మార్గం చెప్తా అంటే అప్పటి నుంచి వినిపించుకోమంటే ఏమన్నా. చూడమ్మా. ఏంటి ఏంటి? దీని అర్వత అని చెప్పండి ఫస్ట్. దీని అర్వత అని చెప్పండి. నేను మాట్లాడు డాక్టర్. పప్పు సార్, రాంబాబు గారు మీ యాంకరింగ్ సూపర్ సార్. థ్యాంక్ బాబు, థ్యాంక్ యూ. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ బాబు, థ్యాంక్స్ అ లాట్. పప్పు, డాక్టర్ గారు నువ్వు నాతో ఎంత కూల్ గా మాట్లాడుతున్నావు, డాక్టర్ గారితో కూడా అంత కూల్ గా మాట్లాడుతున్నావు సార్. ఇవ్వండి, కూల్ గా మాట్లాడు సార్, మాట్లాడండి. పప్పు, అది నా సమస్య. ట్రీట్మెంట్ ఉందా లేదా? చూడమ్మా, దీన్నే మెడికల్ సర్వేలో సోషియో ఫ్యాంటసీ అంటాము. దీన్ని కనుక్కోవడానికి చాలా రకాల సమస్య. నీకు అర్థం కావట్లేదు? నా కోపం ఎక్కువ. కోపం వచ్చినప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాను. అర్థమైందయ్యా, అర్థమైంది. నీకు వినపడకపోతే ఫోన్ కట్ చేసి టీవీ వాల్యూమ్ పెంచుకొని నేను చెప్పేది విను. పొద్దు నుంచి కరెంట్ లేదు ఇక్కడ, పొద్దు నుంచి కరెంట్ లేదు. కరెంట్ ఆఫీసర్ ఫోన్ చేస్తే మరి ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎవడు చెప్పుకోలే నా ప్రాబ్లమ్స్? నీకు చెప్పుకోవాలి, అడిగి చెప్పుకోవాలా? నా మీద అరుస్తాడేంటండి ప్రతిదానికి? నా మీద అరుస్తాడేంటి? నేను మాట్లాడుతున్నాను, అది కూల్గా మాట్లాడు. పప్పు సార్, రాంబాబు గారు మీ యాంకరింగ్ సూపర్ సార్. థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్ అ లాట్. నా సమస్య ఏంటంటే డాక్టర్ గారికి ఇవ్వండి సార్, మేము ఆడుకుంటాం. హలో, అది నా సమస్య. కాపు వస్తుంది. ట్రీట్మెంట్ ఉందా లేదా? చూడమ్మా, ఉంది. దీన్నే మెడికల్ సర్వేలో సోషియో ఫ్యాంటసీ అంటాము. దీనికి అనుకోవడానికి చాలా సమస్య. నీకు అర్థం కావట్లేదు? నా కోపం ఎక్కువ. కోపం వచ్చినప్పుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాను. దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా? మనిషి అన్నాక కోపం రావాలి, రాకపోతే వాడు మనిషే కాదు. నీకు కోపం రావడం కరెక్ట్, కోపం రావాలి అంతే. కోపం రావాలంటాం. అవును, కోపం రాకపోతే మనిషి కాదంటాం. కాదు, ఇందాక నుంచి చెప్పకండి, అరగంట నుంచి లైవ్ లో ఏదో సొల్లేంటయ్యా, మాట్లాడదు. పప్పు రాంబాబు గారు మీ యాంకరింగ్ సూపర్ సార్. థ్యాంక్ పప్పు, థ్యాంక్ యూ లాట్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ పప్పు, థ్యాంక్ యూ. ఈసారి బేవర్ వచ్చినప్పుడు చెప్పండి సార్, రొయ్యల కూర ఇచ్చి పంపిందా? నాకు రొయ్యల కూర అంటే చాలా ఇష్టం పప్పు. అలాగే అదే చేత్తోనే ఒక చేపల పులుసు కూడా చేయాలి. దాంతో పాటు ఇండ్రీలు కూడా ఎత్తాలండి, తీసుకెళ్ళి తిరిగాను. థ్యాంక్ పప్పు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాంటి కాల్ చేస్తూ ఉండు. చూడమ్మా, బేసిక్ గా ఇలాంటి వాళ్ళు ఉన్నారే. నేను ఇందాక చెప్పినట్టుగా నేను మూడు బుక్స్ రాశాను బేసిక్ గా. అవేంటంటే టైటిల్స్ చెప్తాను. కోపం తగ్గించుకోవడం ఎలా. సూపర్ సార్. కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అరే అరే, ఎలా రాశారు సార్ ఇవన్నీ? హౌ టు కంట్రోల్ యాంగ్రీ. ఒబ్బో, ఇంగ్లీష్ లో కూడా? రైట్, మీకు ఇంగ్లీష్ వస్తుంది సార్. ఓకే ఓకే, వచ్చింటుంది. ఇవన్నీ చదివితే వాళ్ళకి అసలు జీవితం పైన ఎలా ఉంటుందంటే దాని ప్రభావం చాలా ఉంటుందమ్మా. ఓహో, రైట్. చూడమ్మా, మరి షో కాలర్ ఎవరైనా ఉన్నారా లేదంటే మనం. హలో హలో హలో, రామ్ రాంబాబు. హలో, నాకేంటండి? ఓకే అమ్మ, కానీ సో మనం ఇంకా మాట్లాడుంది వ్యూర్స్. సో థ్యాంక్స్ ఇచ్చేసిన, షోకి ఇచ్చేసిన చాలా థ్యాంక్స్ అండి. సో బ్యాక్ ఎవరు బాబు నువ్వు? బాబు ఎవరండి పోలీసులు రాణించింది లోపలికి? సార్ 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 సార్, ఒకడు ఆపితే ఆగడానికి రమ్మంటే రావడానికి నేను ఏమైనా పోస్ట్ మ్యాన్ అనుకున్నావురా? పోలీస్ అరా క్రేజీకాంత్, నువ్వేమన్నా రజనీకాంత్ అనుకున్నావురా? లైవ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నావు సార్? ఏమైనా సార్ అసలు ఉండ్రా, నీ దగ్గర ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ చాలా ఉన్నాయిరా, నేనే గుర్తుపట్టలా పోతున్నానరా. అరా క్రేజీకాంత్, ఒకప్పుడు నువ్వు డాక్టర్ అమరన్ దగ్గర కాంపౌండర్ రా పనిచేసావు తెలుసా? చెప్పాడు సార్ అక్కడ డాక్టర్ అక్కడ కాంపౌండర్ గా పనిచేస్తూ ఎవడో ట్రీట్మెంట్ కోసం వస్తే వీడే డాక్టర్ లో బిల్డప్ ఇచ్చి వాడికి ట్రీట్మెంట్ చేసి ఒకటి కచ్చిపోయి వేరే ఒకటి కచ్చేశాడు. వాడు దేనికి మనకి రాకుండా పోయాడు రా. అప్పటి నుంచి వీడి కోసం 2 నెలలుగా పోలీసులు పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు. ఇన్నాళ్ళకి దొరికావరా, ఇప్పుడు ఉంటుందిరా నీకు. నర్రా పోలీస్ స్టేషన్కి. సార్ సార్, అసలు నేను ఇక్కడ ఉన్నాను మీకు ఎలా తెలిసింది సార్? నీకు బాగా దొలెక్కు కదా, నువ్వు లైవ్ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంటే తెలియదు మరి మాకు.
అరే యాంగర్ ఎక్కడికి రాడు, నువ్వేమో యాంగరింగ్ చేస్తావు వాడేమో ట్రీట్మెంట్ ఇచ్చేస్తాడు, మీ ఇద్దరికి నేనేస్తా నడండి రా థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ నడండి. అరే కాసారావు ఎంత పని చేశారు,